ఎంతో హ్యాపీగా ఆంధ్రాలో అడుగుపెట్టాము. రాగానే ఆ వెధవ చేత తిట్లు తినాల్సి వచ్చింది. అదిగోండి మన వెనకాల కనిపిస్తున్నాడు కదా మహానుభావుడు, ఆయనే మనల్ని తిట్టింది. ఇది అసలే కలియుగం. మేము సాఫ్ట్ గా ఉంటాం, మేము కూల్ గా ఉంటామంటే అసలు బ్రతకలేము ఇక్కడ. ఈ రోజుల్లో ఎదుటి వారి తప్పుని నిలదీసి ఎదురీడి పోరాడగలిగే వాడిదే రాజ్యం. అలా ఉంటేనే మనం ఈ సమాజంలో బ్రతకగలము. మరి కూల్ గా ఉన్నామనుకోండి మనల్ని తొక్కుపాడేస్తారు. వేసుకున్న బట్టలు బాగోపోతే చీప్ గా చూస్తారు, అందంగా లేకపోతే చీప్ గా చూస్తారు, మాట తీరు బాగోపోయినా చీప్ గా చూస్తారు, చివరికి మన మాతృభాష అయిన తెలుగులో మాట్లాడినా చీప్ గా చూస్తారు. ఇంక ఇలా అయితే ఇంకెలా బ్రతుకుతాం చెప్పండి ఒకసారి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను, ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బూతులు కూడా తన్నుకుని వచ్చేస్తాయి. ఇంక నాలో నేనే సర్ద చెప్పుకుని కూల్ అయిపోయాను. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము. ఇంకా ఈరోజు థర్డ్ ఫోర్త్ డే అని చెప్పాను కదా సుబ్రహ్మణ్యేశ్వరపురంలోని. ఇంక ఈరోజు అయితే చెక్అవుట్ చేసి వస్తున్నాం రూము. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 7 అవుతుందండి టైము, నైట్. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం సుబ్రహ్మణ్యపురం రైల్వే స్టేషన్కే వెళ్ళాలి. ఇక్కడ నుంచి బెంగళూరు వరకు వెళ్తున్నాము, బెంగళూరు నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట. చెప్పాను కదా ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బస్సు ఒకటి వస్తుంది డైరెక్ట్ మనకి రైల్వే స్టేషన్ వరకు వెళ్తుందన్నమాట. అక్కడ వరకు ఒకవేళ బస్సు ఉంటే రైల్వే స్టేషన్కి బస్సులో వెళ్ళిపోదాము, లేదంటే ఆటో కట్టించుకుని వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే లగేజ్ అంతా తీసుకుని బయటకు వచ్చేసామన్నమాట. లగేజ్ వెనకాల ఉంది కదా, చాలా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట, జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు బస్సు గురించి వెయిట్ చేస్తున్నాము. ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయము. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చూస్తాము. నేనైతే హెడ్కి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను అన్నమాట. మళ్ళీ ఒక 2 డేస్ మనం ట్రైన్లోనే ఉండాలి. ఈ రోజు నైట్ రేపు నైట్ ట్రైన్లోనే ఉండాలి. ఎల్లుండి మార్నింగ్కి మనం శ్రీశైలంలో దిగుతాం అన్నమాట. సో ఎనివే మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము. లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడానికి కుదరలేదండి. మనమైతే బస్సు అయితే ఎక్కేసాము, సీట్ అయితే ఎక్కడో లాస్ట్ దొరికింది. కర్ణాటకలో బస్సెస్ ఎక్కినప్పుడు ఒక్కొక్కసారేమో టికెట్ తీసుకుంటున్నారు, ఒక్కొక్కసారేమో టికెట్ తీసుకుంటలేదు. ఒక్కొక్క బస్సు కండక్టర్ అయితే ఓన్లీ కర్ణాటకలో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే ఫ్రీ టికెట్, మిగతా రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆడవాళ్ళు కర్ణాటక వచ్చినా గానీ వాళ్ళు డబ్బులు కట్టాలనేసి కొంతమంది కండక్టర్స్ అయితే అంటున్నారు. అయినా పర్లేదు, ఇద్దరికి కలిపి 60 రూపాయలు తీసుకున్నారు. రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా మన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మేమిద్దరం మంచి కామెడీగా భలే ఉన్నాం కదా. మా హస్బెండ్ అయితే ఫుల్ గా షేవింగ్ చేసేసుకున్నారు, నేనైతే తలకి నూనె పెట్టేసుకున్నాను. ఖాళీగా కూర్చున్నప్పుడు ఏమీ తోయలేనప్పుడు కోతి పనులన్నీ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ అసలే చాలా సైలెంట్ గా ఉంటారు కదా, నేను అసలు తిన్నంగా కూర్చోనివ్వనమాట. ఒక చోట మొత్తం డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఎంత ఎక్కువ లగేజ్ వేసుకుని రైలు పట్టాల కింద ఎక్కడ పడిపోతానని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. మాకైతే మిడిల్ సీట్స్ వచ్చాయన్నమాట ఆపోజిట్ లోని. మా ఆయన ఎప్పుడే పడకేసారు, మనకు అసలు నిద్ర పట్టదన్నమాట. దొంగ చూపులన్నీ చూస్తూ ఉంటాము, ఆ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. త్వరగా పడుకోవాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరపురంలో రైలు స్టార్ట్ అయింది కదండి, బెంగళూరులో దిగుతాం పొద్దునికి. బెంగళూరు రైల్వే స్టేషన్ లో అయితే దిగిపోయాము. నేను ఇంత కోపంగా వచ్చానేంటి అని అనుకుంటున్నారా? బెంగళూరులో ట్రైన్ దిగ్గానే మా హస్బెండ్ నాతో చెప్పకుండా వెళ్ళిపోయారన్నమాట. ఇంకా తన వెతుక్కోవడమే సరిపోయింది, అందుకే అంత కోపంగా వచ్చాను. వైఫ్ అండ్ హస్బెండ్ కి చిన్న చిన్న గొడవలు అవ్వడం చాలా కామన్ కదా. మేమైతే మాటిమాటికి గొడవ పడిపోతా ఉంటాము. ఇప్పుడు కూడా చూడండి, వర్క్ చేసుకుంటున్నారు, ఆఫీస్ వర్క్. ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ ఆఫీస్ వర్క్ ఎందుకు అనేసి అంటుంటే, ఇవన్నీ తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి అంటున్నారు. ప్రతిరోజు టైం దొరికితే ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, వర్క్ చేయడం మాట ఇదే పని. మన లగేజ్ అంతా కూడా ఒక పక్కకి పాడేసి మేమిద్దరం కూడా ఒకే సీట్ లో కూర్చుని ఉన్నాము. వీళ్ళెవరో గాని పొద్దు పొద్దునే పడకేసేసారు. మనక ఎంత పడుకున్నా నిద్రే రాదు, కాసేపు అలా కూర్చుని వ్యూని అయితే ఎంజాయ్ చేయడమే. ఇదేంటి మన కోనసీమ కొబ్బరి చెట్లన్నీ ఇక్కడే కనిపించేస్తున్నాయి, పచ్చదనంతో ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. ఎంత ట్రై చేసినా నిద్ర మాత్రం రావట్లేదు, కురువు దెయ్యాల్లాగా అలాగే కూర్చుని ఉన్నాను రాత్రి నుంచి. మా వారు మాత్రం ఇలా పడుకుంటే అలా నిద్ర పట్టేస్తుంది, నాకైతే ఫుల్ గా ఆకలేసేస్తుందన్నమాట. మొన్న సుబ్రహ్మణ్యేశ్వరపురంలో షాపింగ్ చేసినప్పుడు బ్రెడ్ కొన్నాం కదండి, ఇంకప్పుడు ఆ బ్రెడ్డే మనకి దిక్కు. ఈ ట్రైన్స్ లో టిఫిన్ మాత్రం తినలేం బాబోయ్, మొన్న దెబ్బకి భయమేసేసింది ఆ ఇడ్లీ ఆ చట్నీ చూసేటప్పటికి. ఎందుకైనా మంచిదని చెప్పేసి
ఇలా బ్రెడ్ కొనుక్కున్నాము. జ్వరం వచ్చినప్పుడు తినాల్సిన బ్రెడ్ ని ఆకలేసినప్పుడు తినాల్సి వస్తుంది. ఇంకా విజయవాడ వెళ్లేంత వరకు కడుపు మార్చుకోవాల్సిందే. బ్రెడ్ తినేసి కూలింగ్ తగ్గిపోయిన లస్సీని అయితే తాగేస్తున్నాము. విజయవాడ అయితే వచ్చేసిందండి, ఇంక మనం దిగేసి వెళ్ళిపోవడమే. మేము తిరిగిన తిరుగుడికి మా బ్యాగులు కూడా చిరిగిపోయాయి. ఎంతకంటే వీడియో అయితే క్యాప్చర్ చేయలేను, బ్యాగులు బరువు మొయలాపోతున్నాము. జస్ట్ ఇప్పుడే మనం విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగాము. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఆటో తీసుకుని బస్ స్టాప్ కి అయితే వెళ్ళాలి. ఏం మనుషులు రా బాబు, ఎలివేటరో ఎక్సలేటరో వేస్తారు గాని ఇది ఆన్ చేయడం మాత్రం మర్చిపోతారు అనుకుంటా. ఈ మాత్రం వేయడం ఎందుకో తెలీదు, అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మనోళ్ళంతా కూడా పిసినగొట్టు సంఘానికి ప్రెసిడెంట్లు. కరెంటు బిల్లు వచ్చేస్తుంది అనుకున్నారో ఏమో మరి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ట్రావెలింగ్ చేసినప్పుడు ఇంత పెట్టే బేడా సర్దుకుని మాత్రం రావద్దు. ఓ రెండు జతలు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళండే తప్ప ఇలా తిప్పలు మాత్రం పడొద్దు. ఈయనెవరో గాని బ్రెడ్ ఆమ్లెట్లు వేసేస్తున్నారు. ఎలివేటర్ అలాగో పనిచేయలేదు, ఈ లిఫ్ట్ అన్న పనిచేస్తుందో లేదో మరి. ఈయనెవరో చూడండి ఎంత కోపంగా చూస్తున్నారో నా వైపు. నేనేం చేశానో మరి. ఇప్పుడు కరెక్ట్ గా దిగేటప్పటికి టైం వచ్చేసి 10:30 అయిందండి. ఇప్పుడు ఆటో కోసం అయితే బయటకు వచ్చాము. ఇప్పుడు ఆటో ఎక్కేసి మనం బస్ స్టాప్ కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఆటో అతనితో మాట్లాడాము, బస్ స్టాప్ వరకు వస్తారన్నాడు. అది ఎక్కేసి మనం బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతాం. ముందు లగేజ్ అంతా కూడా బయట పెట్టేశాము. ఇప్పుడు ఆటో ఆయన అయితే వచ్చారు. ఆటో అయితే ఎక్కేసామండి. ఇప్పుడు వచ్చేసి మనం విజయవాడ బస్ స్టాప్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం శ్రీశైలం బస్సు ఎక్కాలన్నమాట, అందుకని బస్ స్టాప్ దగ్గరికి వచ్చాము. అక్కడ పార్సిల్ కౌంటర్ ఒకటి ఉంటుందంటండి. కొంచెం అవసరం లేని లగేజ్ ఇంటికి పంపించేద్దాము పార్సిల్లో వేసేసి. మన వల్ల అవ్వట్లేదు అన్నమాట ఈ లగేజ్ క్యారీ చేయడానికి. ఒకసారి మా మొహాలు చూసారా, అసలు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నామో చూసారా. అలా అయిపోయామన్నమాట. అందుకని కొంచెం లగేజ్ ఇంటికి పంపించేస్తే కొంచెం హెడ్ఏక్ తగ్గుద్ది. మొయలాక జబ్బలు లాగేస్తున్నాయన్నమాట, మొత్తం వాచిపోతున్నాయి. ఇప్పుడు స్వామి వచ్చేసి అక్కడికి వెళ్ళారన్నమాట, పార్సిల్ది అడగడానికి వెళ్ళారు. ఒకసారి అక్కడ ఏమైనా పట్టుకెళ్తాము అంటే కనుక ఇచ్చేస్తాం అన్నమాట, డబ్బులు అయిపోయినా పర్లేదు. నేనైతే ప్రస్తుతానికి బయట వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఇదంతా మోసుకుని లోపలికి వెళ్ళి అక్కడ పట్టుకెళ్ళమంటే మళ్ళీ బయటకు రావాలి కదా. అసలు మా తిప్పలు మామూలుగా లేవు. ఆటో అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు, మీ ఇద్దరికి ఇంత లగేజ్ ఎందుకు అని చెప్పేసి. ఆయనకి ఏం తెలుసు మరి, ఎక్కడెక్కడో తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తున్నాము. అలా అయితే ఉంది. ఇంక మనం లోపలికి వెళ్ళేంతవరకు వెయిట్ చేద్దాం. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11 అవుతుందండి నైట్. మనము శ్రీశైలం బస్సు ఎప్పటికి దొరుకుతుందో తెలీదు. శ్రీశైలం బస్సు దొరకాలి, మనమైతే వెళ్ళాలన్నమాట. రేపు మార్నింగ్ 7:30-8 కల్లా అక్కడికి రీచ్ అయిపోవాలి. ఎలా అయినా సరే రేపు మార్నింగ్ 11 మనకి గర్భాలయంలో, శ్రీశైలం మల్లికార్జున స్వామి కదా, గర్భాలయంలో అభిషేకానికి బుక్ చేసుకున్నాం అన్నమాట. అది మాత్రం మిస్ అవ్వకూడదు, ఎందుకంటే బాగా హై కాస్ట్. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎప్పటి నుంచో కోరిక నాకు, ఇలాగా చెప్పాను కదా మీకు, ఇవి శివలింగాలన్నీ దర్శనం, ద్వాదశ లింగాలన్నీ దర్శనం చేసుకోవాలి, శక్తిపీఠాలన్నీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి అన్నాను కదా. అందుకని ఎంత కాస్ట్ అయినా పర్లేదు, దేవుణ్ణి ముట్టుకునే రావాలని చెప్పేసి నేను మా హస్బెండ్ని అడిగాను. అందుకని చెప్పేసి గర్భాలయంలో అభిషేకానికి బుక్ చేస్తారన్నమాట. ఇప్పుడు అక్కడే ఇంకా కాశీలో కూడా గర్భాలయంలో అభిషేకం చేయించుకున్నాము. చాలా డబ్బులు ఖర్చు అయ్యామాట, కానీ ఏమో ఎప్పటి వరకు బ్రతుకుంటామో తెలీదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా దేవుళ్ళన్నీ చూసేస్తే అదే చాలు నాకు. ఇంకా స్వామి వస్తే ముందు లగేజ్ అయితే వేసేద్దామండి. వేసేసి బస్ స్టాప్లో ఏమైనా ఫుడ్ దొరికితే తినాలి. మార్నింగ్ నుంచి మార్నింగ్ బజ్జీలు తిన్నాం కదా, ఒక రెండు బజ్జీలు ఒక్కొక్క గార అదే తిన్నాము. ఇప్పటికి అసలు ఆకలేసేస్తుందన్నమాట. మధ్యలో కాఫీ తాగామంతే కడుపులో ఎలకలు, పందుకొక్కలు, కుక్కలు, నక్కలు, ఎలకలు అన్నీ పరిగెత్తేస్తున్నాయన్నమాట. ఒకవేళ ఇక్కడ ఏమన్నా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ లేకుండా ఏమైనా టిఫిన్ దొరికితే తినేసి అప్పుడు మనం బస్సు అయితే ఎక్కుదాం బాబోయ్. ఇంకా మన వల్ల అయితే అవ్వదు. ఇంకా విజయవాడ బస్ స్టాప్ లో అయితే పార్సిల్ కౌంటర్ అయితే ఉన్నదండి. ఇప్పుడు ఈ లగేజ్ అంతా కూడా విజయవాడ నుంచి రావులపాలెం వరకు పంపించేస్తున్నాము. ఇలాంటి కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి బ్రతికిపోయాము, లేదంటే మన తిప్పలు మామూలుగా ఉండవు. అక్కడ కనిపిస్తున్న అమలాపురం బస్సు కి అయితే మన లగేజ్ అయితే వేసేస్తారట. లగేజ్ అంతా వెయిట్ చూస్తున్నారు. లగేజ్ అంతా వేసేసాం కదా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, కొంచెం ఫ్రీ అయినట్టు ఉందన్నమాట. ఆయన కూడా ఇంకా చెరో రెండు బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాప్ లో ఏదో టిఫిన్ సెంటర్ అయితే కనిపించిందండి, సిరిడి క్యాంటీన్ అని చెప్పి. అక్కడ ఏదైనా తిందాము. ఇంకా మనకి నచ్చిన టిఫిన్ ఏదైనా ఉందంటే అది బజ్జీలే. ఇక్కడ చూడడానికి బాగానే ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక ప్లేటు బజ్జీ, ఒక ప్లేట్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టేశాము. ఇద్దరు షేరింగ్ చేసుకుని కొట్టుకోకుండా తినేయడమే.
ఇడ్లీ బజ్జి బుజ్జి పట్టకి సరిపోలేదు. తర్వాత ఇంకేముంది, మనకి నచ్చిన పులిహోర అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. పులిహోరలో చట్నీ కూడా వేశారు, చూడడానికి మంచి కలర్ఫుల్ గా భలే ఉంది కదా. ఈ రెస్టారెంట్ లో టేస్ట్ ఎంత బాగుందో, మేనేజ్మెంట్ అంత దరిద్రంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కుర్చీల్లో మా లగేజ్ పెట్టినందుకు పెద్ద ఓవర్ యాక్షన్ చేసేసారన్నమాట. బుద్ధుందా మీకు లగేజ్ కుర్చీల్లో పెట్టుకున్నారేంటి, కింద పెట్టుకోండి అనేసి అన్నారు. అసలు కింద ఫ్లోర్ చూడండి ఎంత దరిద్రంగా ఉన్నదో. ఈ కింద మనం లగేజ్ ఎలా పెట్టుకుంటాం చెప్పండి. అసలు మనమేనా ఊరుకుంటామేంటి, ఎలా ఇవ్వాలా అలా ఇచ్చాము. అదిగోండి మన వెనకాల కనిపిస్తున్నాడు కదా మహానుభావుడు, ఆయనే మనల్ని తిట్టింది. ఏదో వీళ్ళ రెస్టారెంట్ కి వచ్చి ఫ్రీగా తింటున్నట్టు బిల్డప్ ఇచ్చాడు మాట. చూడడానికి మరి మేము ఎలా కనిపించామో వీళ్ళ కంటికి. అప్పుడు నేను అతనికి ఒకటే మాట చెప్పాను, మీరు మా రావులపాలెం రండి, మిమ్మల్ని మేము ఎంత రెస్పెక్ట్ గా చూసుకుంటామో తెలుస్తుంది. మా రావులపాలెం వచ్చి ఏదో ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తినండి, ఎంత గౌరవంగా మాట్లాడతామో తెలుస్తుంది మీకు అని చెప్పాను. సారీ చెప్పించుకునేంత వరకు ఊరుకోలేదు నేను. నేను ఎంత కూల్ గా ఉంటానో అంత కోపిష్టిదాన్ని మాట. నేనే కాదండి, మా గోదావరి వాళ్ళు అంటేనే అంత. ఎదుటి వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తామో అంతే మర్యాద మేము కూడా కోరుకుంటాము. మేము కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడగలము, కానీ మా గోదావరి నీళ్లు తాగి బతికాం కదా, మేము అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడలేమాట. వాడు వీడు అని మాట్లాడడానికి కూడా చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు మాట్లాడే పద్ధతిని చూసి మనం కూడా అలాగే మాట్లాడాలి. ఎంతో హ్యాపీగా ఆంధ్రాలో అడుగు పెట్టాము. రాగానే ఆ విధవ చేత తిట్లు తినాల్సి వచ్చింది. నేను వెళ్ళి అడుగుతుంటే మా హస్బెండ్ ఏమో ఊరుకోవే బాబు, ఊరుకోవే బాబు అంటున్నారు. ఎందుకు ఊరుకోవాలండి, అసలు మన తప్పు లేనప్పుడు మనల్ని ఎవరన్నా ఏంటంటే అసలు ఊరుకోకూడదు. మన తప్పు ఉందనుకోండి తల దించుకుని వచ్చేయాలి. మన తప్పు లేనప్పుడు నిలదీసి కడిగేయడమే, అక్కడికక్కడ ఎవరున్నా పట్టించుకోకూడదు. ఇది అసలే కలియుగం. మేము సాఫ్ట్ గా ఉంటాం, మేము కూల్ గా ఉంటామంటే అసలు బ్రతకలేము ఇక్కడ. ఈ రోజుల్లో ఎదుటి వారి తప్పుని నిలదీసి ఎదురీడి పోరాడగలిగే వాడిదే రాజ్యం. అలా ఉంటేనే మనం ఈ సమాజంలో బ్రతకగలము. మరి కూల్ గా ఉన్నామనుకోండి మనల్ని తొక్కుపాడేస్తారు. ఈ రోజైతే ఈ విధంగా జరిగిందండి మా జీవితంలోని. ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. కొంచెం వేసుకున్న బట్టలు బాగోపోతే చీప్ గా చూస్తారు, అందంగా లేకపోతే చీప్ గా చూస్తారు, మాట తీరు బాగోపోయినా చీప్ గా చూస్తారు, చివరికి మన మాతృభాష అయిన తెలుగులో మాట్లాడినా చీప్ గా చూస్తారు. ఇంకెలా అయితే ఇంకెలా బ్రతుకుతాం చెప్పండి ఒకసారి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను, ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బూతులు కూడా తన్నుకుని వచ్చేస్తాయి. ఇంకా నాలో నేనే సర్ద చెప్పుకుని కూల్ అయిపోయాను. శ్రీశైలం అయితే దగ్గరకు వచ్చేసామండి, వ్యూ చూసారా ఎంత బాగుందో. శ్రీశైలం అంటే కూడా అడవులు కదా, చాలా బాగుంది ప్లేస్. వచ్చేసి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా మనం తీసుకున్న రూమ్ వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి. టెంపుల్ కి సంబంధించిన రూమ్స్ అవి ఉంటాయి కదా. ఇందాక అంత కోపంగా మాట్లాడానని చెప్పి ఏమీ అనుకోకండి, అన్ని షేర్ చేసుకునే మీతోటి ఇది కూడా ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సంతోషమే కాదు బాధ కూడా నేను మీతో చెప్పుకుంటాను. నాకు ఒక నిమిషంలో కోపం వచ్చేస్తుంది, అదే పావు నిమిషంలో కోపం కరిగిపోతుంది. ఆ కోపంలో ఏం మాట్లాడతానో కూడా తెలీదు. ఏదైనా తప్పు మాట్లాడుంటే మాత్రం సారీ చెప్తున్నాను. హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8:30 అయ్యిందన్నమాట. నిన్న రాత్రి 12:00 బస్సు ఎక్కాం కదా, అంటే తర్వాత రోజు పొద్దున్న, అంటే ఈరోజు పొద్దున 8:00 దిగాం అన్నమాట ఇక్కడ. ఇంక ఇప్పుడు రూమ్ దగ్గర అయితే ఉన్నామండి, ఇంకా రూమ్కి వెళ్ళలేదు. ఆల్రెడీ రూమ్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నమాట, అది చూడడాని కోసమే స్వామి అయితే వెళ్ళారన్నమాట. మనం రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. మనం టెంపుల్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.